కృపగల మా యేసు ప్రభువా, మీ ప్రశస్తమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. మీరు సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన దేవుడవు తండ్రి. దయచేసి ప్రభ, మమ్మలను మీరు కనికరించండి, మీ కృపలో మమ్మలను జ్ఞాపకం చేసుకోనండి. వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డ పట్ల మీ దయా కనికరమును చూపెట్టండి ప్రభ. ప్రతి కుటుంబంలో మీరు నివాసము చేయండి స్వామి. ప్రతి కుటుంబంలోటి బిడ్డ మీ రక్షణ పొందుకోవటానికి సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను స్వామి. మీరెంతైనా గొప్ప దేవుడు ప్రభ, ప్రతి వారి పట్ల మీరు కార్యాలు జరిగించండి. ప్రతి వారి కుటుంబంలో అద్భుతాలు చేయండి. ఎందరో పేద బిడ్డలు ఉన్నారు, ఎందరో ప్రభ వివాహము కాని బిడ్డలు ఉన్నారు, ఎందరో ప్రభ వివాహమై భర్తల్ని విడిచిన వారు, భార్యల్ని విడిచిన వారు ఉన్నారు. దయచేసి ఆ కుటుంబములను కట్టుమని ప్రార్థిస్తున్నాను. ఎందరో ఘోషిస్తూ ఉన్నారు స్వామి, తల్లిదండ్రులని ప్రభ పిల్లలు వేరే. దయచేసి అటువంటి బిడ్డలందరిపైన మీ కృప ఉంచుమని ప్రార్థిస్తున్నాను. మీ నామము మహిమపరచబడని ప్రభ, మీ నామము ఘనపరచబడని యేసు ప్రభుల వారి నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. జూలై మాసం 4వ తారీఖు 2023వ సంవత్సరం మంగళవారం. 2 మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనము నుండి ఉన్న విషయాలు ధ్యానించుటకు ప్రభు కృపదై చేయని. దావీదు తన పితరులతో కూడా నిద్రించి దావీదు పట్టణమందు సమాధిలో పెట్టబడ్డాడు. దావీదు ఇశ్రాయేలీయులను ఏలిన కాలము 40 సంవత్సరములు. హెబ్రోనులో అతడు 7 సంవత్సరములను, యెరూషలేములో 33 సంవత్సరములను ఏలాడు. ప్రియులారా, దావీదు ఇశ్రాయేలీయులను పరిపాలించిన కాలాన్ని గుర్చి హెబ్రోనులో 7 సంవత్సరాలు, యెరూషలేములో 33 సంవత్సరాలు అతడు పరిపాలన చేశాడు. అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదు సింహాసనం మీద ఆసీనుడు అయ్యాడు. అతని రాజ్యము నిలకడగా స్థిరపరచబడెను. అంతలో హగ్గీతు కుమారుడైన అదోనియా సొలొమోను తల్లి యొక్క బస్తెబా యొద్దకు రాగా, ఆమె అతడు సమాధానంగానే వచ్చుచున్నానని చెప్పి, ప్రియులారా, హగ్గీతు కుమారుడు దావీదుకు హగ్గీతు భార్య. ఆమె కుమారుడైన అదోనియా సొలొమోను కంటే ముందుగా ప్రజలను పోగు చేసుకొని అతడు నేనే రాజునని ఆర్భాటము చేశాడు. పశువులను, గొర్రెలను, మేకలను వధించి గొప్ప విందు చేసి నేనే రాజునని ప్రకటన చేశాడు. ఆ అదోనియా ఇప్పుడు సొలొమోను తల్లియగు బస్తెబా యొద్దకు వచ్చాడు. వచ్చి, అమ్మా, నేను సమాధానముగానే వచ్చాను అని చెప్పాడు. ప్రియులారా, గమనించాలి, రాజుల కుటుంబాల్లో ఒకరు ఇంకొకరి దగ్గరికి వచ్చేటప్పుడు ఏ ఉద్దేశంతో వారు వస్తారో అనేటటువంటిది తెలియదు. అంటే ఎవరిని ఎవరు చంపేస్తారో, ఎవరు ఎవరికి కీడు చేస్తారో తెలియదు. పేదవాని కుటుంబంలో
అలాగ ఉండదు. పేదమైన కుటుంబాలకు ఎవరొచ్చిన ఆప్యాయతలు, ప్రేమలు, అనురాగాలు ఉంటాయి. ప్రియులరా, గమనించాలి, ఈ రోజుల్లో కూడా ధనవంతుల ఇళ్లకు ఎవరు వెళ్ళరు. వెళితే భయం భయంగానే ఉంటుంది. వారు ఎందుకు వచ్చారో, ఏం చేయటానికి వచ్చారో అని అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ రోజున ఒకడు మన ఇంటికి వస్తే వారు సమాధానంగా వస్తున్నారా, మన ఇంటికి వస్తే అసమాధానంగా వస్తున్నారా అనేది తెలియదు. ప్రభు పిల్లలైన మనము ఆలోచించాలి. చాలామంది కుటుంబాలకు వస్తే వారి కుటుంబంలో కలతలు లేపి వెళ్ళిపోతూ ఉంటారు. మా కుటుంబానికి కూడా ఒకరు వచ్చేవారు. ఆయన వస్తే ఏదో ఒకటి మా కుటుంబంలో కలత పెట్టి వెళ్ళేవాడు. ఆయన వస్తే మా భార్య నిజంగానే చాలా భయపడేది. ఆయనతో మాట్లాడేది కూడా కాదు. నిజంగానే వచ్చి ఏదో ఒక కలత పెట్టి వెళ్ళిపోయేవాడు. ప్రియులరా, గమనించాలి, మా పిల్లల భవిష్యత్తు విషయంలో కూడా అతడు మంచి అభిప్రాయము కలిగి ఉండలేదు. మా అబ్బాయి బయట దేశంలో చదువుకుంటున్నప్పుడు ఆయనకి ఏవేవో మాటలు చెప్పి ఆయన అక్కడి నుండి వెనక్కి రప్పించేశాడు. మీ తండ్రి అలాంటి వాడు ఇలాంటి వాడని చెప్పి ఆయనకు భవిష్యత్తు లేకుండా చేశాడు. అయితే దేవుడు గొప్పవాడు. ఇప్పుడు మా అబ్బాయి మంచి సేవ చేయటానికి దేవుడు కృప చూపెట్టాడు. మనుష్యుడొక్కటి తలిస్తే దేవుడొక్కటి తలుస్తాడనేది నిజం. కాబట్టి మనం ఎవరి కుటుంబానికైనా వెళితే వారి కుటుంబానికి సమాధానం కలిగేటట్టుగా ఉండాలి. ప్రభుల వారు అదే చెప్పాడు. మీరు ఎక్కడికైనా సువార్త పనికి వెళితే ఆ పట్టణంలో ఎవరు యోగ్యులో తెలుసుకొని మీరు తిరిగి పట్టణాన్ని వదిలిపెట్టినంత వరకు ఆ ఇంటనే ఉండండి. మీరు తిరిగి వచ్చేటప్పుడు మీ పాదధూళి ఆ ఇంట దులిపిరండి. మీతో కూడా ఉన్న సమాధానం ఆ కుటుంబంలో నిలిచి ఉంటుంది అని ప్రభుల వారు చెప్పారు. ప్రభు బిడ్డలు సమాధానమును కలిగించేవారుగా ఉండాలి. కానీ అసమాధానము, కలతలు, కలహాలు రేపేటట్టుగా ఉండకూడదు. ఒక్కసారి నీవు ఆలోచన చేయి, అందరితోనూ సమాధానంగా ఉన్నావా? అన్ని కుటుంబాలతోనూ సమాధానంగా ఉన్నావా? ఎవరితోనైనా కలహాలు పడుతూ ఉన్నావా? ఎవరి మీదైనా కోపాలు, ద్వేషాలు కలిగి ఉన్నావా? అలాగుంటే నీవు అదోనియాకు సంబంధించిన వ్యక్తివి. నీ కోరికలన్నీ కూడా చెడ్డవిగా ఉంటాయి. ప్రియులారా, గమనించాలి, అదోనియా నేను సమాధానముగానే వచ్చుచున్నానని సొలొమోను తల్లి అయిన బెష్తబాతో చెప్పిన ఆయన అమ్మ ఒక మనవి ఉంది అని ఆమెతో చెప్పాడు. చెప్పవలసిన మాట ఒకటి ఉందమ్మ అని ఆమెతో చెప్పగా, అతడు రాజ్యం నాదై ఉండేననియు, నేను ఏలవలెనని ఇశ్రాయేలీయులందరూ తమ దృష్టి నా మీద ఉంచిరనియు నీవు ఎరుగుదువు. అయితే రాజ్యము నాది కాక నా సహోదరునిదాయను, అది యెహోవా వలన అతనికి ప్రాప్తమాయను అని అదోనియా మంచిగా బెష్తబాతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, గమనించాలి, రాజ్యము నాదే,
ఇస్రాయేలు ప్రజలందరూ నా మీదే దృష్టి ఉంచారు, నేనే రాజ్య పరిపాలన చేయాలి అనుకున్నారు. అయితే దేవుని వాక్య ప్రకారముగా నా సహోదరుడైన సొలొమోనుకు ఆ రాజ్యము యెహోవా వలన ప్రాప్తమైంది అని చెప్పాడు. ఈ వాక్యంలో జనులందరూ ఒకటి కోరుకున్నారు, దేవుడు ఇంకొకటి కోరుకున్నాడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తాది, మీ ఆలోచనల వంటివి కాదు నా ఆలోచనలు, మీ తలంపుల వంటివి కాదు నా తలంపులు అని ప్రభుల వారు సెలవిచ్చారు. దేవుని ఆలోచనలు ఎప్పుడు కూడా ఉత్తమోత్తమమైనవి, నరుల ఆలోచనలు ఎప్పుడూ కూడా తుచ్చమైనవి. ఒకటి, మనము ఏ ఇంటికి వెళ్ళినా ఎవరితో కలిసినా వారి సమాధానమును, వారికి సమాధానము కలిగేటట్టుగా మనం ఉండాలి. రెండవది, ప్రజల కోరిక మన పట్ల ఏమై ఉంది అనేది కాదు, కానీ ప్రభు చిత్తం మన పట్ల ఏమై ఉంది అనేది మనం తెలుసుకోవాలి. అంతేకాని ప్రభు చిత్తం ఒక రీతిగా ఉంటే, మనము మనుషుల ఇష్ట ప్రకారంగా ప్రవర్తిస్తే అదోనియాలాగా పాడైపోతాము. చూడండి, బస్తబ అదోనియా మాటలు వినటానికి మనస్సు అంగీకరించాలి. ఇప్పుడు అదోనియా అంటూ ఉన్నాడు, ఇప్పుడు నేను నీతో ఒక మనవి చేసుకొని చున్నాను, కాదనకుము. ఆమె చెప్పుమనగా అతడు, రాజగు సొలొమోను షూనేమీయురాలైన అభిషగును నాకు పెళ్లికిచ్చునట్లు దయచేసి అతనితో నీవు చెప్పవలను, అతడు నీతో కాదని చెప్పడనేను అని చెప్పాడు. ప్రియులరా, గమనించాలి, ఇక్కడ అభిషగు షూనేమీరాలైన అభిషగు అనే సందర్భము వచ్చాది. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. 16వ వచనము పూర్తయ్యాది, 17వ వచనము ప్రారంభమయ్యాది.